రాఘవాళ్ళ పండుగ కాసి పడ ఆసుకొని కాసి పోలా కనుకల బండగారు పోయి కాసి బాండగారు సుకోరి కాసి పోదాము అయ్యా పోదామురా అయ్యో నా సిన్ని దంగాలు వీరు బతిరన్న ఎప్పుడు ఆ మాట వండు దంగాలు ఏమంటారు మనం ఒక తినే సర్ది అనగా మనం ఒక చేత పట్టుకొని ఒక టిఫిన్ పట్టుకొని బాయి గాలి పోయిన మన సర్ది మనకు ఎంతో బరువు అవుతుంది ఒక్కరం కాదు ఇద్దరం కాదు ఒక నలుగురు అనగా ఈ భుజ మీద ఒక్కొని ఆ భుజ మీద ఒక్కొని ఈ మట్ట మీద ఒక్కొని ఈ మట్ట మీద ఒక్కొని ఒక్క కిలోమీటర్ దూరం కొంత పోతావు లేకపోతే గణపురం అంతా కొంత పోతావు అక్కడ వినంటే ఏమనుకుంటావు వీళ్ళంటే కొడుకులు మనకి ఊటది నీకు ఆటకు వచ్చారు వీళ్ళని ఎంత దూరం కొంత పోవాలని ఈ పిల్ల భుజం మీద ఊకుండు అని మనకి ఇచ్చిన వస్తుందో అన్న వాడు మనకి చుయ్య 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 ఉత్త వేసుకొని వాడు వస్తాడు ఈ మట్ట మీద ఉండని ఇచ్చిన వస్తావు వాడు వేస్తాడు ఇంత పడుతుంది వాడు వస్తాడు ఈ నలుగురిని ఒక చంపి నువ్వు ఒక్కని పోయి మనకి కాజు చూస్తావు అన్నయ్య తమ్ములారా మేము అట్లయితే రావు రావారా రామ్ రావు ఆ తమ్ములారా ఒక మాత్రమేనా రేపు పొద్దుగల పోదామంటారా అంతేనా ఇక్కడ వణుకోని ఇగో ఇన్న వణుకుంటాం ఇక్కడ వణుకోని అరే మరి ఇది తమ్ముడైన వణుకుంటే మాత్రం ఉంటే మన గుడి లేదు పని లేదు మన కిల్లు లేదు మన గూడు లేదు అని ఒక దంగాలు ఒక పట్టుకొని దరా దరా ఒక దంగం అయ్యా అది ఒక కళ్యాణం ఒక సోమన గుడి కాడికి వచ్చిండు ఏమమ్మా కళ్యాణం మీరు వస్తామన్న గుడి కాడికి వచ్చిండు అదో గుడి లేదు ఒక పాదం ఎట్టిండు అదో పాదం ఎట్టి ఏ దేవుడు గుడో మనకై తెలియదు ఏ సాగు గుడో మనకై తెలియదు తమ్ములారా ఈ గుడిలోనే ఒక వండుకుంటే ఒక దేవుణ్ణి వస్తాడు దెయ్యాలు రావు అవు గాను రావు అవు గురాలు రావు అని దేవమా అదో దేవు బతిరన్న అదో గుడికి వచ్చిండు అదో గుడితోని శర్మము అదో భూమి మీద వలసిండు అదో చేతిలో సులము అని నాటించిండు అదో శంకర ఒక జిల్కరి దాని సదరి కట్టేసిండు అదో సందడి తాయితలు శర్మం మీద పెట్టిండు అదో అందరు ఒక బొందెలు ఒక అత్యేక రేఖ శర్మం మీద పెట్టిండు పెట్టి బతిరన్న మరొక పాములు ఒక తేలు ఒక శర్మం మీద పెట్టిండు అదో పెట్టి ఈ దేవుడు గుడి కాటి దేవుడు గుడి కాడికి దెయ్యాలు రావు ఈ కావిలు మోవిలు రావు అది బతిరన్న నాలుగు గడియలు
पड़को पोद्यार पड़काली काशी बाल कसके कल्याण सोमन गुड़ो भक्तिरना सायंत्र కళ్యాణ దేవుడు గుడి లోన ఒక గుప్పుల పొడ మారింది ఎందోడ ముద్దవ మీద
నిండుగా పూనుక పైండు ఆగి రమున పాప మీద ఏ కళ్యాణం సోమన్న అయ్యా ఒక నిండుగా పూనుక పైండు ఆహా అయినాక కళ్యాణముల కథలు ఎట్ట ఉన్నాయే పరమేశ్వరం बंगार मंट पटकोनी मुझाल जो मुझे पापम कुंजड़ी तुम्हें चंपी को
కుందేళ్ళు పెట్టి గజరోకలు చేదబట్టి నీ బిడ్డకు ఒక ఒట్లు దం చేది నేర్పాలి బియ్యం పోటే చేది నేర్పాలి ఇయాల నీ బిడ్డకి అల్లారు ముందుకు ఒక నీడికైన పనులు నేర్పినాం ఏది ఇయ్యా ఇప్పుడో గిరినీలు ఏది అప్పుడు ఏమున్నది ఏది ఒట్టు దంతాలి బియ్యం పోటేయాలి చెరగాలి ఓడాలి ఏది ఆ పనులు ఒక చేసేది ఆడివారు వంతు ఆ ముద్దవయ్యమంటాని అయ్యో నా బిడ్డకి ఇవాళ పది రాకపోతే ఏది అత్తతోటి ఆరటి బావతోటి మాటలు పొగులతోటి దెబ్బలు ఇవాళ నా బిడ్డకి ఒక ఒడ్లు దంచేది బియ్యం పోటేచేది చెరిగేది కోడేది నేర్పాలి అమ్మా నేను అడమని మూల మీడలో పోయి కుంచెడన్ను వడ్డు తీసుకొని కూర్చి కుందెలు పట్టుకొని గజరూకలు చేత పట్టి తంపిడి కొట్టాలక అడిగిపోయి నా బిడ్డకి పాపమ్మకి కాపని నేర్పండి అడమంటే నేడికైనా అడమంటే ఒక ఎవరు ఆ అన్ను